సందర్భంలో అంటే యూట్యూబ్ లైవ్లో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు. గత 5 సంవత్సరాలలో ఎందుకు గుంతల కోసం ఏనాడు అడగని చాలా మంది ఈ రోజు అంటే ఏదైతే ఫైన్స్ పెంచంగానే ముఖ్యంగా ఈ గుంతలకు సంబంధించిన డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు అని వెంకటరమణ అనే ఒక ఆయన ఒక ప్రశ్న వేశారు మనకి. ఏమంటారు వివేక్ బాబు గారు, ఈ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు లేదు ఫైన్లు పెంచంగానే ఇవాళ గుంతల గురించి మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది? దాన్ని కేవలం ఇప్పుడు అంటే అది ఇష్యూలో నుంచి బయటికి వెళ్ళడానికి చేస్తున్న ఒక చర్యగా చూడాల్సిన అవసరం లేదా అన్నది అతని ఉద్దేశం. పదవుల చుట్టూ పరిణామం చెందడం తమకు భద్రత కావాలని కోరుకుంటారు, అలాగే ప్రభుత్వం కూడా బాధ్యతగా తన బాధ్యతను నెరవేర్చాలని కోరుకుంటారు. ఒకటి, ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలి. ఏంటి బాధ్యత అంటే ఏంటంటే సిగ్నల్ పడ్డప్పుడు సిగ్నల్ ఆగాలి. సో బాధ్యత అది, సిగ్నల్ పడ్డప్పుడు జంప్ చేయకూడదు. ఎందుకంటే పెడస్ట్రియన్స్ కి రోడ్డు దాటే వాళ్ళకు వాళ్ళకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళను మనం ఆ సేఫ్టీలో చూడాలి. కాబట్టి ర్యాష్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ మీద ఫైన్ వేయాలి తప్పకుండా. ఎవరి ప్రాణము తీసే హక్కు లేదు, ఎవరు ఎవరి ప్రాణం తీసే హక్కు లేదు. అలాగే ప్రభుత్వము మరింత బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. దేనికి? గుంతలు పూడ్చే విషయంలో, సిగ్నల్స్ విషయంలో, అలాగే జీబ్రా లైన్స్ విషయంలో, డైవర్షన్ విషయంలో, ప్రతి విషయంలో రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రోజుకు రోడ్డు ప్రమాదాల్లోనే దాదాపు 100 మంది చనిపోతున్న పరిస్థితి ఉంది మనకు, మన దేశంలో ముఖ్యంగా. మరి అలాంటప్పుడు మానవ తప్పిదాలు జరుగుతున్నప్పుడు మానవ తప్పిదాలు చేసే అవకాశము ఎవరిస్తున్నారు? ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నా, లేకపోతే ప్రజలతో బాధ్యతగా ఇందులో మిళితం చేస్తూ ప్రజలకి తమ బాధ్యతను గుర్తు చేస్తూ, అలాగే ఆ బాధ్యతతో పాటు ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉండాలి. కేవలం ఫైన్ల ద్వారానే వేస్తే వీటికి ముగింపు ఉంటుందా అని అడుగుతున్నా. అంటే మీ స్కీమ్ల ద్వారా ఇచ్చిన డబ్బుల్ని ఫైన్ల పేరుతో వాపస్ తీసుకోవడం మంచిది కాదు అన్నారు. ఒకసారి కొద్దిమంది కాలర్స్ ఉన్నారు, కాలర్స్ ఒకసారి అటెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు హలో, దయచేసి మీరు ఫోన్ లో మాట్లాడండి. సత్యనారాయణ గారు హలో, సత్యనారాయణ గారు చెప్పండి. హలో, నా పేరు సత్యనారాయణ, పోలా సత్యనారాయణ. ప్లీజ్ చెప్పండి. హలో సార్, చెప్పండి చెప్పండి. ఎక్కడ పెరుగుతాయని గోజులు సార్? అయ్యి ఆ గోజులు చూసి చాలా భయం వేస్తుంది. ఈ ఎలిమిట్ పెట్టుకున్నా నాకు బైక్ ఏమి లేదండి, నేను వర్క్ చేసుకుంటా. హలో చెప్పండి, వింటున్నా చెప్పండి. అవి ఆ గోజులు, ఒక అబ్బాయి తప్పించిపోయి లారీ కింద పడిపోయాడు నిడదోల దగ్గర, నా కళ్ళారా చూశానండి అవి. ఆ ఎలిమిట్ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. హలో, వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటేనే నాకు అర్థమవుతుందండి. అది గోతుల ద్వారా ఎలిమిట్ పెట్టుకోవడం వల్ల హైవే అయితే పర్వాలేదండి, లోకల్ గా కూడా ఎలిమిట్ పెట్టుకోవాలని పోలీసులు చలాన కట్టమంటారు. అయితే మీరు అంటే నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ గోతులు ఉన్నాయని చెప్పేసి నేను హెల్మెట్ పెట్టుకోను అంటే గోతుల ద్వారా ఒక ప్రమాదము, హెల్మెట్ పెట్టుకోకపోవడం ద్వారా అది ప్రాణాపాయం అయిపోయే అవకాశం ఉంది కదా. అలాంటి హెల్మెట్ అవసరం, హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మంది చాలా రకాలుగా ఎన్నో సార్లు చెప్పినా సరే ఇప్పుడు కూడా హెల్మెట్ లేకుండా తిరిగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఫైన్స్ వేసి వాళ్ళని భయపెట్టడమో లేకపోతే దారి తీసుకోవడమో తప్పంటారా? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అది ఎలాంటి వాటి మీద చర్య తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనూ కుర్రలు ఈదుల్లోని ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు. వాళ్ళ మీద నిఘా పెట్టరు, చాలా రాశికి వెళ్ళిపోతారండి. కుర్రలు బైకుల మీద హెల్మెట్ ఉండదు, లోకల్ కాదు. ఒక్కొక్కరు ఒక చోట 10 మంది 20 మంది తిరుగుతూ ఉన్నారు బైకుల మీద, ఆ తప్పించిపోయి ఆడళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదండి, వీధుల్లోని ఎక్కడ పడితే అక్కడ నాటుసారా అమ్ముతున్నారు. ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుంటారు. మీతో మాట్లాడిస్తాను. చిన్నబాబు గారు గుంటూరు నుంచి. చిన్నబాబు గారు చెప్పండి. ఈ ఫైన్లు పెంచడం మంచిదేనండి? ఓకే, ఈ ఫైన్లు పెంచినందువల్ల నష్టమేం లేదు. మేము పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్ కాలేజీ కాడ వదిలి పెడతంటే పక్కనే వస్తారండి, ముగ్గురు ఎక్కి బైక్ బుయ్యమని ఆర్న్ కొడతారు, బుయ్యమని వస్తారు. అటువంటి వాళ్ళకి కొంచెం భయం పెరిగింది, ఇబ్బంది లేకుండా ఉంటది. అంటే ఇదే సందర్భంలో చిన్నబాబు గారు, అంటే జస్ట్ మన ఇద్దరు డిస్కషన్ లో బాగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంతమంది పిల్లలు తీసుకెళ్ళడం వాళ్ళు ఎంత తప్పో, అదే సందర్భంలో అంతమంది పిల్లలు ఉన్నారు అని తెలిసినా సరే పిల్లల్ని అలాంటి ఆటోలో పంపిస్తున్న తల్లిదండ్రుల్ని కూడా అక్కడ మనం బాధ్యతలు చేయాల్సిన అవసరం లేదంటారా? మొదటిది తల్లిదండ్రుల బాధ్యత కంపల్సరీ ఉంటదండి. తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళకి ఎప్పుడైతే ఫైన్ కట్టాల్సి వచ్చిందో బండి అక్కడ పెట్టి ఇంటికి వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా బాధ్యత పెరిగిద్దని మా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. మీ